ప్రాబ్లమ్స్ ఆన్ డివిజన్ బై టీ. చూడండి, ప్రాబ్లమ్స్ డివిజన్ బై టీకి సంబంధించినవి చాలా 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 ఈజీ, ఏం లేదు ఇందులో. ఓకే, సో మల్టిప్లికేషన్ బై టీ, ఫస్ట్ షిఫ్టింగ్ థీరం, అవన్నీ మనం చూసాం కదా ఎలాగైతే నేర్చుకున్నామో, ఇది కూడా అలాగే నేర్చుకోబోతున్నాం అనమాట. చాలా 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 ఈజీ, మీరేం కంగారు పడొద్దండి. సో ఈ ఫామ్లో ఒక్కటి నేర్చేసుకోండి, ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ డివైడెడ్ బై టీ ఈ ఫామ్లోనే ఉండాలి ఖచ్చితంగా. ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ పీ టు ఇన్ఫినైట్ ఎఫ్ ఆఫ్ పీ ఇంటూ డిపిది. ఓకేనా, ఇక్కడ నీట్గా రాస్తాం చూడండి, ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ డివైడెడ్ బై టీ ఈజ్ ఈక్వల్ టు సో ఇంటిగ్రేషన్ పీ టు ఇన్ఫినైట్ ఎఫ్ ఆఫ్ పీ ఇంటూ డిపి అనమాట. ఇది ఈ ఫామ్లో ఉండాలి, ఈ ఫామ్లో ఈ ఫామ్లో ఉంటే ఇది అప్లై చేస్తాం. ఇక్కడ మనకు ఎఫ్ ఆఫ్ పీ అంటే ఏంటి, ఇక్కడ ఎఫ్ ఆఫ్ పీ అంటే దీనికి సంబంధించింది, ఎఫ్ ఆఫ్ టీకి సంబంధించింది. ఓకేనా, సో ఇక్కడ ఎఫ్ ఆఫ్ పీ దేంటంటే ఎఫ్ ఆఫ్ టీకి సంబంధించింది. ఇక్కడ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ పీ వచ్చేస్తుంది మనకు ఈజీగా. ఓకేనా, సో కాబట్టి ఇక్కడ మనకు ప్రాబ్లమ్స్లో ఎప్పుడైనా సరే చూడండి, ఇక్కడ సో క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఇక్కడ ఫైండ్ ఎల్ ఆఫ్ వన్ మైనస్ ఈ పవర్ డి డివైడ్ బై టీ అయితే ఉందన్నమాట. ఇక్కడ కంపేర్ చేయండి దీంతో, ఇక్కడ మనకు కంపేర్ చేయండి. ఇప్పుడు మీరు ఇలాగే ఎగ్జామ్ ఇచ్చాడు, ఎలా సాల్వ్ చేస్తారు చూడండి. ఇక్కడ మనకు డివైడెడ్ బైలో టూ ఉంది, టీ ఉంది, ఇక్కడ డివైడెడ్ బైలో టీ ఉంది, అంటే ఏంటి ఇక్కడ ఖచ్చితంగా డివిజన్ బై టీ అనేసి టీ కొట్టేయచ్చు మీరు. అదేవిధంగా పైన ఏదైతే ఉందో, ఇక్కడ పైన పైన ఏదైతే ఉందో అంతా మనకు ఎఫ్ ఆఫ్ టీ అయిపోతుంది. అర్థమైందా? సో ఈ విధంగా మీరు క్వశ్చన్ చూస్తానే ముందుగా డివిజన్ బై టీ అని చూసుకోండి ఫస్ట్. చూసిన తర్వాత పైన ఎంతైనా ఉండేయండి, అదంతా మనకి ఎఫ్ఆఫ్ టీ అయిపోతుంది. మనకు ఫార్ములా ప్రకారంగా కావాల్సింది ఎఫ్ ఆఫ్ పీ కావాలి. ఎఫ్ ఆఫ్ పీ కావాలంటే దేని నుంచి వస్తుంది, ఎఫ్ ఆఫ్ టీ నుంచి వస్తుంది. కాబట్టి దీనికి లాప్లాస్ అనేది అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట. ఇదంతా ఎఫ్ ఆఫ్ టీ, దీనికి మనకు లాప్లాస్ అనేది అప్లై చేయాలి. ఇక్కడ మనకు ఎఫ్ ఆఫ్ పీ అనేది వచ్చేస్తుంది. ఎఫ్ ఆఫ్ పీ బయటపడిన తర్వాత దానికి ఇంటిగ్రేషన్ అప్లై చేయడమే, పీ టు ఇన్ఫినైట్ లిమిట్స్. ఓకే, అంతే, ఏం లేదు, ఏం లేదు, చాలా 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 ఈజీ అనమాట. ఓకే, నా ఇంతకన్నా ఏమన్నా ఉందా? ఇక్కడ ముందుగా ఫార్ములా అర్థం చేసుకుంటారు, ఫార్ములా అర్థం చేసుకుని అప్లై చేసుకోవడమే అంతే అనమాట. ఏదైనా అంతే, ఇవనే కాదు, ఏదైనా అంతే. చూడండి, క్వశ్చన్ ఈ విధంగా ఉంది, ఆన్సర్ గివెన్ ఎల్ ఆఫ్ వన్ మైనస్ ఈ పవర్ టీ డివైడ్ బై టీ ఉంది. కంపేర్ చేయండి ఇక్కడ. ఓకేనా, సో డివిజన్ ఇక్కడ మనకు డివైడెడ్ బై టీ ఉంది కాబట్టి మనకి ఇదని కన్ఫామ్ అయిపోయింది. పైన ఉండేది ఎఫ్ ఆఫ్ టీ, నౌ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు వన్ మైనస్ ఈ పవర్ టీ. ఓకే, మనకు ఫార్ములా ప్రకారంగా చూసినట్టయితే ఎఫ్ ఆఫ్ పీ కావాలి. ఇక్కడ ఇది నేర్చేసుకోండి, ఎఫ్ ఆఫ్ పీ కావాలి. ఎఫ్ ఆఫ్ పీ కావాలంటే ఇప్పుడు దీనికి లాప్లాస్ అనేది అప్లై చేయాలి, అప్లై చేస్తాను అంతే, ఏం లేదు. చూడండి, ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ వన్ మైనస్ ఈ పవర్ టీ. ఇంకా మైనస్ ఉంది కాబట్టి దేని దాని దాన్ని ఎల్ అప్లై చేయండి, ఎల్ ఆఫ్ వన్ మైనస్ ఎల్ ఆఫ్ ఈ పవర్ టీ. మనకు తెలిసి ఇంకా ఇదంతా మనకు యూనిట్ వన్లో చేసినట్టే, యూనిట్ వన్లో ఏదైతే చేశారో అలాగే. ఇంకా ఎల్ ఆఫ్ వన్ అంటే వన్ బై పీ మైనస్, ఇంకా ఎల్ ఆఫ్ ఈ పవర్ టీ ఫార్ములా తెలుసు కదా, తెలుసు కదా, ఎల్ఆఫ్ ఈ పవర్ ఎయిటీ అంటే వన్ డివైడెడ్ బై పీ మైనస్ ఏ, కాబట్టి వన్ డివైడెడ్ బై పీ మైనస్ వన్ అయితే అయిపోయింది. ఇక్కడ ఇదంతా మనకు పీలో ఉంది కాబట్టి ఇది మనకు ఎఫ్ఆఫ్ పీ అయిపోతుంది, తెలిసిండేది. ఇది మనకు తెలిసి వినోద డివిజన్ బై టీ ప్రకారంగా ఒకసారి ఫార్ములా రాస్తారు. సో ఇక్కడ మనకు ఎల్ఆఫ్ ఎఫ్ఆఫ్ టీ అంటే ఇక్కడ మనకు వన్ మైనస్ ఈ పవర్ టీ డివైడెడ్ బై టీ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ పీ టు ఇన్ఫినైట్ ఎఫ్ఆఫ్ పీ అంటే ఇది. ఓకే, దీనికి సంబంధించింది కాబట్టి ఇక్కడ కాబట్టి వేసేస్తారు ఇదంతా. ఓకే, దీనికి సంబంధించింది ఇక్కడ ఎఫ్ ఆఫ్ పీ అంటే దీనికి సంబంధించింది కాబట్టి ఇక్కడ తెచ్చుకున్నాం కదా, దీని వేసేస్తారు ఇంటూ డిపి. ఇంకా మైనస్ ఉంది కాబట్టి ఇంటిగ్రేషన్ దేని దాని దాని అప్లై చేసేసేయండి. అలాగే దేని దాని దాని అప్లై చేసేసాను మైనస్, దేని దాని దాని అప్లై చేసేసాను అనమాట. ఇది ఇంకా ఈ విధంగా ఉందంటే మనకు తెలుసు వన్ బై పీ తెలుసు. ఏంటి ఇక్కడ మనకు ఇంటిగ్రేషన్ వన్ బై పీ ఇంటూ డిపి అంటే లాగ్ పీ అయిపోతుంది. మనకి ఎక్స్లో నేర్చుకుంటారు మీరు, ఇప్పుడు పీలలో ఉంది అంతే, ఏం లేదు. లాగ్ పీ లిమిట్స్ వచ్చేసి పీ టు ఇన్ఫినైట్ మైనస్, ఇక్కడ కూడా అంతే లాగ్ పీ మైనస్ వన్, లిమిట్స్ వచ్చేసి పీ టు ఇన్ఫినైట్. ఇంకా మనకు తెలుసు ఇక్కడ ఏంటి, ఇక్కడ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అప్లై చేసినట్టు ఈ విధంగా అవుతుంది. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ వచ్చేసి అప్పర్ లిమిట్, ఇక్కడ మైనస్ ఆఫ్ ఉంది గుర్తుపెట్టుకోండి, ఇక్కడ పెద్ద బ్రాకెట్ వేసేయండి దీనికి అప్లై చేసేటప్పుడు. ఓకేనా, సో లాగ్ ఆఫ్ ఇన్ఫినైట్ మైనస్ వన్ అంటే ఇన్ఫినైటే ఇంకా అంతా. ఓకే, మైనస్ ఇంకా ఇక్కడ పీ ప్లేస్లో పీనే ఇంకా మీరు పెట్టాల్సినది, ఇక్కడ డిపి ఉంది, లిమిట్స్ దేనికి అప్లై చేయాలి, పీ ప్లేస్లో అప్లై చేయాలి. ఇంకా పీ ప్లేస్లో పీనే ఉంది, ఇక్కడ పీ అప్లై చేయాలి, యాక్చువల్ లోవర్ లిమిట్ పీనే ఉంది, ఇంకా పీనే అంత ఇంకేం చేయలేము మనం ఇక్కడ. మైనస్ లాగ్ ఆఫ్ పీ మైనస్ వన్ అయితే అవుతుంది అనమాట, అంతే. ఓకే, ఇక్కడ వచ్చేసి ఇంకా మైనస్తో కూడా ఇంటూ చేసేసేయండి, ఇక్కడ మైనస్ లాగ్ ఇన్ఫినైట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ లాగ్ పీ మైనస్ వన్, ఇక్కడ లాగ్ ఇన్ఫినైట్ మైనస్ లాగ్ పీ, ఇక్కడ ప్లస్ లాగ్ ఇన్ఫినైట్ మైనస్ లాగ్ ఇన్ఫినైట్ క్యాన్సిల్. ఇక్కడ ఆర్డర్లో రాసుకోండి ఇంకా లాగ్ పీ మైనస్ వన్ మైనస్ లాగ్ పీ, నీట్గా ఈ విధంగా అయిపోయింది. మనకు తెలుసు లాగ్ ఏ మైనస్ లాగ్ బి అంటే లాగ్ ఏ బై బి, మీరు రాసుకోండి ఇక్కడ ఫార్ములాస్, లాగ్ ఏ మైనస్ లాగ్ బి అంటే లాగ్ ఏ బై బి, ఈ విధంగా రాసుకోండి ఫార్ములా అనేది. కాబట్టి లాగ్ పీ మైనస్ వన్ డివైడెడ్ బై పీ, అంతే, ఇదే మనకు వాల్యూ. నీట్గా ఒకసారి బాక్స్లో రాయండి, అంతే, ఈజీ కదా ఇది.